శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, వాళ్ళు కానీ లేకపోతే మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య విపరీతమైన గొడవలు జరుగుతున్నా, లేకపోతే మీ మధ్య మూడో పార్టీ వచ్చి మీ కుటుంబం అనేది గల్లంత అవుతున్నా, లేకపోతే మీ నుండి స్త్రీకర పురుషులు ఎవరైనా సరే దూరంగా వెళ్ళిపోయి ఉన్నారు, వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం కోసం ఒక పవర్ఫుల్ గల రెడ్ తార మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళని మీ మనసులో తలుచుకొని, వాళ్ళని మీ మనసులో ఊహించుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు వింటే చాలు, వాళ్ళు ఎవరైనా సరే మీకు వశం అవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క మంత్రాన్ని విన్నా లేకపోతే చదివినా సరే వాళ్ళు మీకు వశం అవ్వడం అనేది జరిగింది. మరి అటువంటి పవర్ఫుల్ కదా రెడ్ తార మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా మీరు అనేక రకాలైన మంత్ర తంత్ర యంత్రాలు మరుగుమందు ఇటువంటి అనేక రకాలైన వీడియోలను మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయటం జరిగింది. కానీ ఈరోజు తెలియజేసే ఈ యొక్క వీడియో అనేది మొట్టమొదటిసారి మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ రెడ్ తారా మంత్రాన్ని మీరు వింటేనే చాలు, మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీకు వశం అవ్వటం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల ఈ యొక్క రెడ్ తారా మంత్రం మాట ఇది. దీన్ని మీరు ఉపయోగించి స్త్రీని కానీ పురుషుడు కానీ, మీ భార్య కానీ మీ భర్త కానీ, లేకపోతే భార్య భర్తల మధ్య అక్రమ సంబంధాలు మధ్య ఏ కుటుంబం అయితే నలిగిపోతుందో, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో గల్లంతవుతూ మా కుటుంబం నడి రోడ్డు మీద పడేలాగా ఉంది, మా భర్త చేసే పనికి మేము రోడ్డు మీద పడే విధంగా ఉన్నామని ఆలోచన చేస్తున్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ యొక్క రెడ్ తార మంత్రాన్ని మీరు చర్చి యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ ఎక్కడ సరే సెర్చ్ చేసి చూసి ఈ యొక్క రెడ్ తారాకి సంబంధించిన మంత్రాలు అనేది ఒక పాట రూపంలో రావటం అనేది జరిగింది. దాన్ని మీరు ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ వింటే చాలు, మీ కోరిక ఏ కోరిక సరే నెరవేరటం అనేది జరిగింది అన్నమాట. మీరు దీన్ని మేము జపం చేస్తాము అనుకున్న వాళ్ళు దీన్ని మీరు రోజు 108 సార్లు చొప్పున మీరు జపం చేసుకోవచ్చు. చాలా చిన్న మంత్రమే, పెద్ద మంత్రమే కాదు, మంత్రం కూడా నేను వీడియో మీద ఇవ్వడం అనేది జరిగింది. మీరు మేము డైలీ చదువుతాము అనుకున్న వాళ్ళు డైలీ దీన్ని 108 సార్లు చొప్పున మీరు ఈ యొక్క మంత్రాన్ని మీరు చదువుకోవచ్చును. దీనికి ఎట్లా చేయాలి అంటే, మీరు ఎవరైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ రెడ్ తార గాడ్ని మీరు ప్రేయర్ చేయాలంటే, మీ మనసులో ఎవరైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాకు వశం కావాలి, ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో, నేను ప్రేమిస్తున్న స్త్రీ నా నుండి దూరంగా వెళ్ళిపోయింది, నా దగ్గర తిరిగి రావాలి అని మీ సమస్య బట్టి, మీకున్న సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను బట్టి మీకు పరిష్కారం అనేది మీరు ఆలోచన చేసి ఒక ప్రేయర్ లాగా చేసి అప్పుడు ఈ యొక్క రెడ్ తార మంత్రాన్ని మీరు 108 సార్లు మీరు జపం చేసినట్లయితే మీ కోరిక అనేది నెరవేరటం అనేది జరిగింది అన్నమాట. అయితే నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఒకరోజు చేసాము 2 రోజులు చేసాము మాకు ఇది జరగలేదు అని అనుకోవద్దు. మీరు చేసే దాన్ని బట్టి రిజల్ట్ అనేది ఉండిద్ది అన్నమాట. ఒకరికి ఒక రోజునే జరగవచ్చు, ఇంకొకరికి 2 రోజులు జరగవచ్చు, ఇంకొకరికి 3 రోజులు జరగవచ్చు. ఒకవేళ 2-3 రోజులు మీకు జరగకపోతే కనీసం మీరు దీన్ని 11 రోజుల దాకా కంటిన్యూ చేయాలి అన్నమాట. 11 రోజుల దాకా కంటిన్యూ చేయాలి. అదేవిధంగా మీరు దీన్ని రిజల్ట్ చూడాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, 40 రోజులు కంటిన్యూగా చూస్తే మీ జీవిత చరిత్రలో ఎటువంటి మంత్రాన్ని కానీ తంత్రాన్ని కానీ అటువంటి పవర్ అనేది మీకు కనపడదన్నమాట. అంత పవర్ఫుల్గా ఈ రెడ్ తార మంత్రం ఇది. ఒకవేళ మేము ఇంకా గట్టిగా ప్రేయర్ చేయాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు, ఈ యొక్క రెడ్ తార గూగుల్లో కానీ గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే ఈ రెడ్ తార మనకి ఫోటో అనేది వచ్చింది. ఆ ఫోటోని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని మీరు ఒక ఫోటో తయారు చేసుకొని మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఒక గోడ మీద అతికించి మీరు రోజు సాయంత్రం పూట నిద్రపోయే ముందు ఒక క్యాండిల్ వెలిగించి తారా గాడు ఎదురు మీరు ఈ క్యాండిల్ పెట్టి మీ మనసులో కోరిక ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను ఆ రెడ్ తారా గాడుకి మీరు తెలియచేసుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు 108 సార్లు జపం చేసినట్లయితే మీ కోరిక 100కి 100% 1000% నెరవేరింది. అటువంటి పవర్ఫుల్ గల రెడ్ తార అన్నమాట. ఇవి చాలా ఉన్నాయి, రెడ్ తార ఉంది, గ్రీన్ తార, వైట్ తార, చాలా మంత్రాలు ఉన్నాయి, మీకు నేను ముందు తెలియజేస్తాను. మీరు చదవాల్సిన అవసరం అయితే లేదు, నా దృష్టిలో అయితే ఈ యొక్క మంత్రం మీరు చదవాల్సిన అవసరం లేదు. మీరు 5 నిమిషాలు వింటే చాలు, ఈ యొక్క మంత్రాన్ని 5 నిమిషాలు మీరు వింటే చాలు, మీ కోరిక ఏ కోరిక సరే నెరవేరటం అనేది జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల రెడ్ తార మంత్రం నేను వీడియో మీద ఇస్తాను, అక్కడ ఉండి మంత్రాన్ని మీరు సేకరించుకోండి. మీకున్న సమస్యను బట్టి, మీకున్న ప్రాబ్లం బట్టి వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మీకు వశం అవ్వటం అనేది జరిగింది. అయితే ఎవరు చేసినా సరే మంచి మనసుతో అనేది చేయండి. మీ కార్యకలాపాల కోసం ఎదుటి వాళ్ళని మీరు లొంగ తీసుకొని మీరు
సంతోషపడాలి అనుకుంటే అది జరిగే పనులు కాదు. కాబట్టి మంచిని ఉద్దేశం చేస్తే మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి అన్నమాట.